types of lenses. What is lens? Lens అనేది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తో చేయబడినది. దీనికి రెండు సర్ఫేస్ ఉండొచ్చు, సింగిల్ సర్ఫేస్ ఉంటుంది, ఒకవైపు ప్లేన్ ఒకవైపు సర్ఫేస్ ఉంటుంది. సో ఈ లెన్సెస్ అనేవి డే టు డే లైఫ్ లో మనం జనరల్ గా సెల్ ఫోన్స్, కెమెరాస్ అలాగే ఆప్టిక్స్ లో వినియోగిస్తూ ఉంటాం. సో హౌ మెనీ లెన్సెస్ ఆర్ దేర్? ఇక్కడ ఐదు రకాల లెన్సెస్ ఉన్నాయి. ఒకటి బై కాన్వెక్స్ లెన్స్ ఉంది, రెండోది బై కాన్కేవ్ లెన్స్, మూడోది ప్లేన్ కాన్వెక్స్, ప్లేన్ కాన్కేవ్ అండ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్ అని ఐదు రకాల లెన్సెస్ చూస్తున్నాం. వీటిలో మనం చూసినట్లయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఇట్ ఈస్ బై కాన్వెక్స్ లెన్స్ అంటే రెండు వైపులా మీరు చూస్తే ఈ సర్ఫేస్ బయట వైపు, ఇట్ ఈస్ బై కాన్వెక్స్ లెన్స్. సో ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది డే టు డే లైఫ్ ఆప్టిక్స్లో ఎక్కడ చూస్తామంటే ఏమనే కొన్ని డిసీజెస్లో డిఫెక్ట్స్లో చూసినట్లయితే లోపాల్లో ఇది హైపర్మెట్రోపియా అనే డిసీజ్కు వినియోగిస్తూ పెరుగుతుంది. అలాగే రెండో చూసినట్లయితే బై కాన్కేవ్ లెన్స్, ఇక్కడ మీరు చూస్తే ఇది ఒకవైపు ప్లేన్ ఒకవైపు లోపలికి, ఇట్ ఈస్ కాన్కేవ్ రెండు వైపుల లోపల వైపు ఉంది, ఇక్కడ ఇట్ ఈస్ బై కాన్కేవ్ లెన్స్. సో ఈ బై కాన్కేవ్ లెన్స్ను మనం మయోపియా కేసులో వినియోగించడం జరుగుతుంది. మయోపియాతో బాధపడుతున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఆప్టిక్స్ని వినియోగించినప్పుడు మయోపియా డిసీజ్ నుండి వారు బయటపడే అవకాశం ఉంది, దట్ ఈజ్ కాన్కేవ్ బై కాన్కేవ్. ఇక ప్లేన్ కాన్వెక్స్ అండ్ ప్లేన్ కాన్కేవ్ మనం వీటిని వినియోగిస్తూ ఉంటాం డే టు డే లైఫ్లో. లాస్ట్ వన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. సో ఇది లోపల వైపు ఏమో కాన్కేవ్, బయట ఏమో కాన్వెక్స్. దీన్ని మనం బైఫోకల్ లెన్స్ ఏమో పిలుస్తాం, బైఫోకల్ లెన్స్. క్రిస్ మయోపియా అంటే ఇది ఏజ్, ఏ వయసుతో పాటు వచ్చే డిసీజ్ ఇది, ఆ ఏజ్తో పాటు హ్యూమన్ ఐకి ఉన్నటువంటి ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకునే స్వభావం, దట్ మీన్స్ అకామిడేషన్ నేచర్ తగ్గినప్పుడు ఈ డిసీజ్ వస్తుంది. అంటే వారు దగ్గరగా ఉన్న వస్తువులు చూడలేరు, దూరంగా ఉన్నవి కూడా చూడలేరు. ఆ డిసీజ్ మనం ప్రిస్ బయోపియా అంటాము. ఆ ప్రిస్ బయోపియా కేసులో వారు వినియోగించేది బైఫోకల్ లెన్స్ అనేది వినియోగిస్తారు. సో ఇది తెలుసు బైఫోకల్ లెన్స్, వీ కెన్ కరెక్ట్ ద ప్రిస్ బయోపియా. దెన్ ఇలా ఈ ఐదు రకాల లెన్సెస్ అనేవి డే టు డే లైఫ్లో మనం వినియోగిస్తూ ఉన్నాము. ఇది 4 మార్క్స్లో టైప్స్ ఆఫ్ లెన్స్ డయాగ్రామ్ అడిగే అవకాశం ఉంది, అలాగే టైప్స్ ఆఫ్ లెన్స్ అప్లికేషన్స్ ఏంటి, డే టు డే లైఫ్లో లెన్స్ని ఎక్కడ వినియోగిస్తారు అని కూడా అడగచ్చు. ఒక డ్రాయింగ్ వేసిన దాని గురించి రాసే అవకాశం రాయాలి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం గుర్తించి నేర్చుకోవాల్సింది. థ్యాంక్ యూ.